नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़। विशाख जिला भीमिली नियोजकवर्गम मधुरवाड़ नगरपालम रोड शनिवार वाईएसआर पार्टी 12वा आविर्भाव दिनोत्सव वेडुकल्लो संदर्भंगा दिवंगत माजी मुख्यमंत्री वाईएस राजशेखर रेड्डी आशयाल साधन मेरे को मुख्यमंत्री जगन मोहन रेड्डी वाईसीपी नी स्थापिंचारनी राष्ट्र पर्याटक शाखा मंत्री मुत्तम शेट्टि श्रीनिवासराव तेलिपारु। वाईएसआर कांग्रेस पार्टी आविर्भाव दिनोत्सव संदर्भंगा शनिवार मधुरवाड़ नगरपालम रोड जगह सभा अवंति श्रीनिवास चेतुल मीदुगा चीरल पंपणी कार्यक्रम ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా ఉండేలా ముఖ్యమంత్రి జగన్ తీర్చిదిద్దారన్నారు। వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల మేరకు ఏర్పాటు చేసిన పార్టీ వైసీపీ అని తెలిపారు। ప్రజలకు సంక్షేమ పథకాలతో సుపరిపాలన అందించిన ఘనత వైఎస్ఆర్దే అని అన్నారు। రైతుల రుణమాఫీ రియంబర్స్మెంట్ విద్య ఉపాధి అందించింది వైసీపీ అన్నారు। పేదలకు వైద్యం అందేలా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ అన్నారు। తండ్రి అడుగుజాడల్లో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను నంబర్ 1 గా రూపాంతరం చెందుతుందని ఆయన జోస్యం చెప్పారు। ఈ కార్యక్రమంలో నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్ల సుజాత సత్యనారాయణ ఆరు వార్డ్ కార్పొరేటర్ ముత్తం శెట్టి ప్రియాంక వివిధ వార్డ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మరి మొన్న ప్రజలందరూ కూడా 151 సీట్లు 50% ఓట్లు మరి ఇచ్చారు। అయినా కూడా 175 రిజర్వుల్లో కూడా 175 రిజర్వుల్లో కూడా ఈ సంఖ్య అవధి కార్యక్రమం చేస్తున్నాం। మరి దేశం అక్కడ విధంగా సుమారు 1.5 లక్షల కుటుంబాలకి 130 కోట్ల రూపాయలు వాళ్ళ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ చూడకుండా నేరుగా వాలంటీర్స్ మెండ్ వద్ద పెంచేస్తున్నారు। ఏమ్మా మీరు చెప్పండి ప్రశ్న అందుకుంటున్నారా తమ్ముడు విడుతున్నావా అవాకలు చవాకలు పెరుగుతున్నారు మీకు పేరు కూడా ఈ కరోనా వచ్చింది 2 సంవత్సరాలు స్కూల్స్ లేవు కాలేజీలు లేవు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయినా కూడా అమ్మఒడి పథకం ఆగారా జగన్ చేతులు ఆగారా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఆగారా ఏ ఒక్క పథకం ఆగారా జగన్మోహన్ గారి నోట్లు వచ్చిన మాట వచ్చిందంటే అయ్యి తీరుతుందమ్మా అది గుర్తుపెట్టుకోవట్లేదు మీ అందరూ అభివృద్ధి అన్ని రకాలు కూడా మరి విశాఖ గారి ఉత్తరాంధ్రంగా అభివృద్ధి చేస్తామని అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ చెప్పేది ఒకటే ఇవాళ మాకు ఎందుకంటే మిగిలిన వాళ్ళు మా మీద రోజు పొడచల్లడమే జగన్మోహన్ కుటుంబం మీద జగన్మోహన్ పార్టీ మీద లేని పోయిన ప్రోగ్రామ్స్ ప్రచారం చేయడం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వాస్తవం ఏమ్మా గొప్పమ్మా మరి మీకు ఏ సమస్య వచ్చినా స్థానికంగా అదే వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించాల్సిన బాధ్యత మీ అందరి మీద మా ఆందోళన కూడా ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తుంటే కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా ముట్టుగా వేసి నిర్ణయం తెలియాల్సి వచ్చింది తప్పనిసరిగా ఒక నెల రోజుల్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి పెద్దలు మరి గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చేత ముందుగానే ఆ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా ఘనంగా జరుగుతుంది మీరు జగన్మోహన్ గారిని అన్నారు జగన్మోహన్ గారు మిమ్మల్ని అన్నారు కాబట్టి ఆయన మొన్న సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ డిప్యూటీసీ కానీ కార్పొరేషన్ కానీ అక్కడికి తిరుపతి బయలక్షన్ ఎంపీ కానీ ఏ ఎలక్షన్ కూడా క్యాంపెయిన్కి వెళ్ళలేదు ఆయన ఓట్లు అడగలేదు అవునా కదా